ಶುಕ್ಲಾಂಬರಾಧರಂ ವಿಷ್ಣು ವಿಶ್ವೇಶ್ವರ ನಮ್ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಘ್ನ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತున್నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ప్రకాష్ అనే పేరు గనక ఎవరైతే పేరు పెట్టుకుంటారో, ఈ ప్రకాష్ అనే పేరు ఏడు అక్షరాల పేరు, చాల్దియన్ పద్ధతిలో 22 నంబరు, పైథాగరస్లో 29 నంబరు. మరి 22 అంటే ఇది రాహు సంఖ్య, మరి 29 అంటే చంద్రుని సంఖ్య. ఈ 4/2 కాంబినేషన్ అనేది కూడా చంద్రు మరియు రాహు సంబంధించిన కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏడు అక్షరాల పేర్లు పెట్టుకున్నప్పుడు రాహు సంఖ్యలో కనుక ఈ యొక్క పేరు ఉన్నట్టయితే, ఏడు అక్షరాలలో రాహు సంఖ్యలో కనుక ఒక చాల్దియన్ ఒక సిస్టమ్ ప్రకారం ఈ 4/7 కాంబినేషన్ కూడా వస్తుంది. ఇది రాహుకేతు కాంబినేషన్ వలన వీళ్ళకి ప్రకాష్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా నష్టపోతారండి. దీంట్లో ఒక్కొక్క కొన్ని కేటగిరీలలో తీసుకున్నట్టయితే, అంటే అందరికీ ఒకేలా జరుగుతాయని నేను చెప్పను. కొందరు వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండక లేనుకొని ఇబ్బందులు పడి విడిపోవడం జరుగుతుంది కొన్ని విషయాలలో. ఇది కొంతమందికి వర్తిస్తుంది, మరియు కొందరికి షేర్ మార్కెట్ రేజ్ ఏదంటే బెట్టింగ్స్లో ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టారు. లాటరీ సిస్టమ్ కానీ, షేర్ మార్కెట్ కానీ, హార్స్ ట్రేడింగ్ కానీ, ఇలా కొన్ని బెట్టింగ్లలో కూడా కొంచెం చాలా లక్షల కోట్ల రూపాయలు కూడా నష్టపోతారు. మరియు మూడో అంటే ఇంకొక కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే, కాంట్రాక్ట్కు సంబంధించిన బిజినెస్ చేసి చాలా నష్టపోయి అది డెవలప్మెంట్ కాక ఇటు కిందికి రాక మధ్యస్థంగా ఉండి కష్టపడే తత్వం ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడతారు. ఇది మూడో వర్గం పీపుల్స్. అదేవిధంగా నాలుగో వర్గం పీపుల్ వీళ్ళు ఏంటంటే వాహన రంగంలో మంచి స్థాయిలో స్థిరపడిపోవడం, వాహనాలు కొనుక్కోవడం, ఆ వాహనాలు అమ్మేసుకోవడం, నష్టపోవడం, ఆర్థిక బాధలలో ఎక్కువగా ఉండిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఇప్పుడు అందరి పేర్లు ప్రకాశం పేరు పెట్టుకుంటే దానిలో కొందరు మంచి స్థాయిలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు తినడానికి తిండి లేని కూడా వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈ కేటగిరీ అనేది కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి వాళ్ళు ఒక స్థాయిలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. అదేవిధంగా మరి ప్రకాశ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉత్తర నక్షత్రంలో మూడో పాదంలో జన్మించిన వారు. ఒక పాదం కరెక్ట్ ఉంటుంది, రెండు పాదాలు అంటే ఒక పాదం ఫస్ట్ పాదం మాత్రం మైనస్, అంటే శాంతి పాదము. రెండు పాదాలకు ఏ ప్రాబ్లం ఉండదు, నాలుగో పాదం మళ్ళీ శాంతి పాదంగా వచ్చింది. మరి ఉత్తర నక్షత్రంలో మూడో పాదంలో జన్మించారు కాబట్టి వీళ్ళు కన్యారాశి వల్లే ఉంటారు. ఈ కన్యారాశి ఏ రాశి అంటే భూతత్వ బల రాశి. ఈ యొక్క ఉత్తర నక్షత్రంలో సాక్షాత్ పుట్టిన వారు ఎవరంటే అర్జునుడు. ఈ ఉత్తర నక్షత్రానికి అధిదేవత రవి. ఇక్కడ ఈ కోణం నుండి ఆలోచన. మరి ఇక్కడ 4/7 ఒక కాంబినేషన్ వచ్చింది, మరి 4/2 కాంబినేషన్ ఇంకొక కాంబినేషన్ వచ్చింది. మీ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్, ఆ డెస్టిన్ నెంబర్ నాకు తెలియదు. బర్త్ నెంబరు డెస్టిన్ నెంబరు అదొక కాంబినేషను, నడిచే దశలు ఒక కాంబినేషను, ఉచ్చరించే గ్రహాలది ఒక కాంబినేషన్గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసిన తర్వాత మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా అని చూసి మీకు సపోర్ట్ చేసే గ్రహాలు ఏమున్నాయి ఆ గ్రహాలలో కనుక మీ పేరు పెట్టినట్టయితే తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు. కాబట్టి మీరు మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ యొక్క జీవితం గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే, లేదంటే ఫోన్లో కూడా మాట్లాడినట్టయితే మీకు అన్ని విధాల మీకు శ్రేయస్సు కోరే విధంగా నేను అన్ని పద్ధతుల ద్వారా చూసి మీ పేరు కరెక్షన్ చేసి మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొస్తానని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సిగ్నల్ బాగుంది.